हाय गाइस वेलकम बैक टू अवर चैनल वाणी वर्स हेयर एंड ब्यूटी के नैन मी वाणी सो ई रोज नैन हेयर ऑयल तो अच्छे मे मुंदुके वच्चेसानु सो ई रोज नैन हेयर ऑयल अनेदि ना हेयर लो 12 अवर्स वरकु उंचुकोबोतुन्नानु सो रिजल्ट्स एट्ला उन्नायि अनेदि नेक्स्ट डे चूद्दामु सो ई ऑयल गुरिंचि नेनु इंतकु मुंदु कूडा शेयर चेसानु डीटैंगिल चेसुकोवडं कोसम ई ऑयल कोन्नि ड्राप्स अयिते मनं यूज चेसाम कदा ఆల్మండ్ ఆయిల్ సో ఇదే ఆయిల్ గురించి ఈరోజు నేను షేర్ చేయబోతున్నాను రిజల్ట్స్ ఎలా ఉంటాయి అనేది అయితే చూద్దాం నేను ఇప్పటి వరకు అయితే నా హెయిర్లో 12 అవర్స్ కాదు 1 అవర్ కూడా ఎప్పుడు కూడా ఉంచలేదు అంటే కొన్ని డ్రాప్స్ యూజ్ చేశాను 2 డ్రాప్స్ 3 డ్రాప్స్ ఇట్లా యూజ్ చేశాను హెయిర్ని డీటాంగిల్ చేసుకోవటం కోసం బట్ టోటల్ హెయిర్ అంతా కూడా ఎప్పుడు కూడా ఈ ఆల్మండ్ ఆయిల్ అనేది అప్లై చేసుకోలేదు సో ఈరోజు నేను ఈ ఆల్మండ్ ఆయిల్ రూట్స్ దగ్గర నుంచి కూడా టిప్స్ వరకు కూడా అప్లై చేసుకోబోతున్నాను మనం కొన్ని డ్రాప్స్ యూజ్ చేసి చిక్కులన్నీ కూడా క్లియర్ చేసుకోవచ్చు హెయిర్ని సాఫ్ట్గా షైనింగ్గా ఉండేలాగా చేసినటువంటి ఈ ఆయిల్ ఇప్పుడు మనం హెయిర్లో 12 అవర్స్ వరకు కూడా ఉంచుకుంటే ఎటువంటి రిజల్ట్స్ ఉంటాయి అన్నది అయితే చూద్దాము సో ఈ ఆల్మండ్ ఆయిల్ అనేది మన హెయిర్ని స్ట్రాంగ్గా ఉంచడానికి ఉపయోగపడుతుంది స్పిటెన్స్ లాంటి వాటిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది ఇంకా డ్యామేజ్ ఫ్రీ హెయిర్ అయితే మీ సొంతం చేస్తుంది చాలా బాగుంటుంది ఆల్మండ్ ఆయిల్లో ఏంటి అంటే వైటమిన్ ఈ ఉంటుంది కాబట్టి మనకి వైటమిన్ ఈ అనేది హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది ఇంకా హెయిర్ని హెల్దీగా హైడ్రేటెడ్గా ఉంచడానికి ఈ వైటమిన్ ఈ అనేది ఉపయోగపడుతుంది సో ఇప్పుడు మనం ఆల్మండ్ ఆయిల్ అనేది హెయిర్లో అప్లై చేసుకుందాము అప్లై చేసుకున్న తర్వాత 12 అవర్స్ తర్వాత రిజల్ట్స్ ఎట్లా ఉన్నాయి అన్నది అయితే చూద్దాము సో ఇప్పుడైతే హెయిర్కి ఆయిల్ అనేది అప్లై చేసుకుందాం సో నేను ఇక్కడ డాబర్ ఆల్మండ్ హెయిర్ ఆయిల్ అయితే తీసుకున్నాను మీరు మీ చాయిస్ అన్నమాట ఏ బ్రాండ్ అయినా సరే తీసుకోవచ్చు గానుగులో ఆడిచ్చినటువంటి ఆల్మండ్ ఆయిల్ అయినా కానీ తీసుకోవచ్చు బాదం నూనె డాబర్ నుంచి తీసుకున్నటువంటిది మనకి మార్కెట్లో చాలా బ్రాండ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి కదా సో మీకు ఏది బెస్ట్ అనిపిస్తే అదైతే తీసుకోవచ్చు సో నేను ఈరోజు ఈ ఆల్మండ్ ఆయిల్ అనేది హెయిర్కి అప్లై చేసుకోబోతున్నాను ఆల్మండ్ ఆయిల్ కూడా అన్ని హెయిర్ ఆయిల్స్ లాగానే హెయిర్ రూట్స్ దగ్గర నుంచి టిప్స్ వరకు కూడా అప్లై చేసుకోవాలి సో ఈ ఆల్మండ్ ఆయిల్ యూజ్ చేయడం వల్ల కూడా హెయిర్ గ్రోత్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది ఆల్మండ్ ఆయిల్లో వైటమిన్ ఈ ఇంకా బయోటిన్ కూడా ఉంటుంది సో ఇవి హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తాయి ఇంకా మన హెయిర్ని డ్యామేజ్ ఫ్రీ హెయిర్గా చేస్తుంది ఈ ఆల్మండ్ ఆయిల్ ఎండ వల్ల కానీ పొల్యూషన్ వల్ల కానీ హెయిర్ డ్యామేజ్ కాకుండా ఒక ప్రొటెక్షన్ లాగా ఈ ఆల్మండ్ ఆయిల్ అనేది ఉపయోగపడుతుంది ఇంకా మన హెయిర్ స్మూత్గా ఉంటుంది మనం కోమ్ చేసుకునేటప్పుడు ఎటువంటి ఇబ్బంది పడనవసరం లేదు ఈ ఆల్మండ్ ఆయిల్ యూజ్ చేసిన తర్వాత సో చాలా బాగుంటుంది హెయిర్ కోసం ఈ ఆల్మండ్ ఆయిల్ అనేది నాకైతే కొంచెం హెయిర్ ఫాల్ అనిపించింది బట్ అది వేరే రీజన్ అయి ఉండొచ్చు కానీ హెయిర్కి ఆల్మండ్ ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మాత్రం హెయిర్ చాలా స్మూత్గా సాఫ్ట్గా అనిపిస్తూ ఉంటుంది టాంగిల్స్ అయితే మాత్రం అస్సలు ఉండవు సో టోటల్లీ హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత లైట్గా మసాజ్ అనేది చేయండి చేసి తర్వాత హెయిర్ వాష్ అనేది చేసుకోవచ్చు అంటే ఒక 1 అవర్ కానీ 2 అవర్స్ కానీ 12 అవర్స్ కానీ మన హెయిర్లో ఈ ఆల్మండ్ ఆయిల్ అనేది ఉంచి తర్వాత మీ రెగ్యులర్ షాంపూతో హెయిర్ వాష్ అనేది చేసుకోవచ్చు సో ఇప్పుడైతే రిజల్ట్ చూద్దాము ఆల్మండ్ ఆయిల్ హెయిర్కి అప్లై చేసి 12 అవర్స్ తర్వాత హెయిర్ వాష్ అనేది చేసి రిజల్ట్ అయితే షేర్ చేస్తా అన్నాను కదా బట్ ఈరోజు నేను హెయిర్ వాష్ చేసిన తర్వాత 3rd డే సో యాక్చువల్లీ నేను ఈ ఆల్మండ్ ఆయిల్ అనేది సోమవారం రాత్రి హెయిర్కి అప్లై చేసుకున్నాను మంగళవారం పొద్దున్నే హెయిర్ వాష్ అనేది చేశాను సో నేను నార్మల్గా అయితే మంగళవారం హెయిర్ వాష్ అనేది అస్సలు ప్రిఫర్ చేయను బుధవారం మాత్రమే చేస్తాను బుధవారం లేదు అంటే శనివారం లేదు అంటే సోమవారం ఈ 3 రోజుల్లోనే హెయిర్ వాష్ అనేది ప్రిఫర్ చేస్తాను సో ఇప్పుడు ఏంటి అంటే మంగళవారం శివరాత్రి కదా సో అందువల్ల నేను మంగళవారం మార్నింగ్ అయితే హెయిర్ వాష్ చేయడం జరిగింది హెయిర్ వాష్ చేసిన తర్వాత ఈరోజు నేను లక్ష్మీవారం అంటే గురువారం ఈరోజు నేను ఈ వీడియో చేస్తుంది గురువారం సో మంగళవారం మార్నింగ్ హెయిర్ వాష్ చేశాను కదా బుధవారం గురువారం 3rd డే అనమాట ఈరోజు నేను హెయిర్ వాష్ చేసిన 3rd డే ఇప్పుడు హెయిర్ ఎట్లా ఉంది అనేది చూద్దాం అంటే ఆల్మండ్ హెయిర్ ఆయిల్ అనేది పనిచేస్తుందా బాగుందా లేదా అనేది అయితే చూద్దాము సో హెయిర్ చూసారా ఇలా ఉంది 3rd డేకి హెయిర్ ఈ విధంగా ఉంది మేనేజబుల్గా ఉంది బాగుంది అంతా బాగుంది ఆల్మండ్ హెయిర్ ఆయిల్ అయితే సో నేను నార్మల్గా ఏంటి ఆల్మండ్ డ్రాప్స్ కొన్ని యూజ్ చేయండి 2 డ్రాప్స్ యూజ్ చేయండి హెయిర్స్కి అప్పుడు మీకు చిక్కులన్నీ పోతాయి అని అయితే చెప్పడం జరిగింది కదా ఇప్పుడు మనం హెయిర్లో టోటలీ 12 అవర్స్ ఉంచాము స్కాల్ప్కి ఇంకా హెయిర్స్కి మొత్తం ఒక 12 అవర్స్ అయితే హెయిర్లో ఉంచాము తర్వాత హెయిర్ వాష్ కదా చేసుకున్నాము సో ఎట్లా ఉంది రిజల్ట్ అనేది ఇప్పుడు నేను షేర్ చేస్తాను రిజల్ట్కి వచ్చేటప్పటికి ఏంటి అంటే ఈ కొన్ని డ్రాప్స్ హెయిర్కి యూజ్ చేసినప్పుడు అంటే ఒక 2-3 డ్రాప్స్ హెయిర్స్కి పెట్టినప్పుడు హెయిర్ చాలా బాగుంది మేనేజబుల్గా ఉంది చిక్కులన్నీ కూడా రిమూవ్ అయిపోవటం ఇట్లా చాలా బాగుంది ఇప్పుడు కూడా చాలా బాగుంది అంటే మనం టోటలీ హెయిర్ అంతా కూడా పెట్టాం కదా స్కాల్ప్కి కానీ హెయిర్ రూట్స్ దగ్గర నుంచి టిప్స్ వరకు కూడా అప్లై చేసాం కదా మొత్తం సో ఇప్పుడు కూడా ఏంటి అంటే మేనేజబుల్గా ఉంది హెయిర్ అనేది చిక్కులు అవైతే లేవు ఈజీగా రిమూవ్ అయిపోతున్నాయి చిక్కులు ఉన్నా కానీ ఈజీగా రిమూవ్ అయిపోతున్నాయి బట్ ఈ ఆల్మండ్ ఆయిల్ నేను స్కాల్ప్కి పెట్టడం వల్ల హెయిర్ ఫాల్ అయితే ఉంది
అంటే మరీ ఎక్కువ అని చెప్పలేను, అలా అని తక్కువ అని చెప్పలేను. హెయిర్ ఫాల్ ఉంది, నాకే అర్థం కావట్లేదు. ఈ ఆల్మండ్ హెయిర్ ఆయిల్ అనేది నాకు సెట్ అయిందా లేదా అన్నది నాకే అర్థం అవ్వట్లేదు. సో నేనైతే ఒకటి ఫిక్స్ అయ్యాను, ఏంటి అంటే ఇంకా ఇది స్కాల్ప్కి అప్లై చేయకూడదు, ఓన్లీ హెయిర్స్కి మాత్రమే అప్లై చేయాలి అని అయితే నేను అనుకుంటున్నాను. నా వరకు అయితే ఈ ఆల్మండ్ హెయిర్ ఆయిల్ ఈ విధంగా ఉంది. సో హెయిర్ మాత్రం మేనేజబుల్గా ఉంది, షైనింగ్ ఉంది, చాలా బాగుంది. నేను ఈ ఆల్మండ్ ఆయిల్ యూస్ చేసిన తర్వాత హెయిర్కి కండిషనర్ కానీ సీరం కానీ ఇట్లా ఏమీ అప్లై చేయలేదు. సో మనం కండిషనర్ కానీ సీరం కానీ అప్లై చేసాము అంటే హెయిర్ ఏంటి అంటే స్మూత్నెస్ పెరిగిపోతుంది హెయిర్ది. సో వేసుకున్నటువంటి ఈ ప్యాక్ వల్ల ఎటువంటి రిజల్ట్ ఉన్నది అన్నది అయితే తెలియదు సరిగా, కాబట్టి నేను కండిషనర్ కానీ సీరం కానీ అప్లై చేయలేదు. సో చూడండి నా హెయిర్ అయితే ఇట్లా ఉంది. ఆల్మండ్ ఆయిల్ అప్లై చేసుకొని 12 అవర్స్ హెయిర్లో ఉంచి హెయిర్ వాష్ చేసుకున్నటువంటి రోజుకి ఇప్పటికీ 3rd డే అనమాట. సో 3rd డేకి నా హెయిర్ ఈ విధంగా ఉంది. షైనింగ్ అయితే ఉంది హెయిర్లో, చూడండి హెయిర్ షైన్ అవుతూ ఉంది. షైనింగ్ అయితే ఉంది హెయిర్లో, మేనేజబుల్గా కూడా ఉంది. డీటాంగిల్ అయిపోతుంది అనమాట, టాంగిల్స్ ఈజీగా రిమూవ్ అయిపోతున్నాయి, చిక్కులు అవి కూడా ఈజీగా రిమూవ్ అవుతున్నాయి. సో టోటల్లీ అంతా బాగుంది, బట్ హెయిర్ ఫాల్ మాత్రం కొంచెం అనిపించింది. ఎందుకంటే ఈవెన్ నేను ఆల్మండ్ ఆయిల్ వల్ల హెయిర్ ఫాల్ అని అయితే చెప్పలేను ఖచ్చితంగా, ఎందుకు అంటే ఈ మధ్య అయితే నేను డైలీ బయటకు వెళ్తున్నా అనమాట. పొల్యూషన్ అదంతా కూడా ఉంటుంది కదా, ఎండ కానీ పొల్యూషన్ కానీ ఇదంతా కూడా మన హెయిర్ని డ్యామేజ్ చేస్తుంది. హెయిర్ ఫాల్కి ఇవన్నీ కూడా రీజన్స్ అనమాట. సో మేబీ నేను రోజు బయటికి వెళ్ళటం వల్ల పొల్యూషన్, బయట ఉన్నటువంటి పొల్యూషన్ వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంది ఏమో, మేబీ కావచ్చు, అది కూడా ఒక రీజన్ కావచ్చు. సో ఇది ప్రస్తుతానికైతే ఆల్మండ్ హెయిర్ ఆయిల్ ఈ విధంగా వర్క్ అవుతుంది. సో మీరు కూడా సరే ట్రై చేయండి, నచ్చింది అంటే కనుక కంటిన్యూ చేయొచ్చు. చాలామంది ఆల్మండ్ హెయిర్ ఆయిల్ కూడా యూస్ చేస్తారు. నేనైతే బేస్ ఆయిల్ కింద కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తాను. కొంతమంది ఏంటి అంటే ఆల్మండ్ ఆయిల్ కానీ ఆలివ్ ఆయిల్ కానీ ఇట్లా యూస్ చేస్తూ ఉంటారనమాట. సో ఎవరికి ఏది బెస్ట్ అనిపిస్తే అది యూస్ చేయొచ్చు, డౌట్ లేకుండా యూస్ చేయొచ్చు. ఇది ఇవాళ వీడియో, మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకే వచ్చేస్తాను. అంతవరకు బాయ్, టేక్ కేర్.